మాట్లాడకుండా కాపాడుతున్నది ఎవరో కాదు, ఇదే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. మీరు గమనించండి, చూడండి, మీరు కావాలంటే గత 6 నెలలుగా 8 నెలలుగా ఒక్క రోజు మోడీని పల్లెత్తు మాట అన్నాడా? ఒక్క రోజు, ఒక్కటంటే ఒక్క రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి ఫలానాది రావాలి తెలంగాణకు అని మాట్లాడిందా? తెల్లారు లేస్తే ఇక్కడ 1000 కోట్లు, అక్కడ 1000 కోట్లు, ఇక్కడ 1 లక్ష కోట్లు పనికి మాలిన మాటలు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఆయన నిజంగానే ఏమైనా సమాచారం ఉంటే ఇచ్చుకోమనండి కంప్లైంట్. 9 ఏళ్లకెళ్ళి మా మీద రాస్తానే ఉన్నారు కదా ఉత్తరాలు, సిబిసికి, ఈడీకి, సిబిఐకి, విజిలెన్స్కి, మన్నుకు, మశానంకు రాయి ఉన్నాయి కదా మీ వేట కుక్కలు. నీ బీజేపీ కలిసి మీరు ఆడిచ్చినట్టు ఆడే వేట కుక్కలునే కదా రమ్మను, వద్దంటలేం కదా. ఏం తెలుస్తారో తెలుసుకోండి. అరే ఆడ ధరణిలో నేను ఇంకో రోజు నేను కూడా పెడతా ప్రెస్ మీట్, మంచిగా సావధానంగా చెప్పి ఇట్లా కాదు, ధరణిలో ఇప్పటిదాకా ఏమేమి జరిగింది, ఎన్ని రిజిస్ట్రేషన్లు అయినాయి, ఎంతమందికి లాభం, మేము కూడా పెడతాం వాళ్ళకే వస్తాయి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, పవర్ఫుల్ ప్రజెంటేషన్లు మాకు కూడా వచ్చు, మేము కూడా చూపెడతాం, మేము కూడా చెప్తాం, ప్రజల దగ్గరికే పోయి పంచాయతీ పెడతాం. అంటే మీకు ఏది ఇబ్బంది ఏంది? ధరణి ద్వారా సేమ్ డే రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ అయితే మీకు నొప్పి ఎందుకు? రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ని రూట్ టు ఇన్కమ్గా మార్చుకొని భూ లావాదేవీలు చేసే దరిద్రులకు మాత్రమే ఇబ్బంది ధరణితోని, మిగతా వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉందండి? ప్రజల ముందు పెడదాం చెప్తా చలో. నేను అడుగుతా ఉన్నా, బ్లాక్ మెయిలర్లు దందాలు చేసేవాళ్ళు, దొంగ భూదందాలు చేసేవాళ్ళు, లంగ పనులు చేసేవాళ్ళు గసంతోళ్ళకి ధరణితోని ఇబ్బంది ఉంటుంది, మిగతా వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉంటుంది? ఆయన ఎవరికి రాస్తారో రాసుకోమనండి, ఏమి విచారణ చేస్తారో చేసుకోమనండి, మాకు అభ్యంతరం లేదు. మేము కూడా బరాబర్ ఏమేమైతే అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారో దానికి తప్పకుండా ధీటుగా సమాధానం చెప్తాం. ధరణి వల్ల ప్రజలకు లాభమైందా లేదా ప్రజలే నిర్ణయించి ప్రజలే తీర్పిస్తారు.